రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట ప్రభుత్వ మోడల్ పాఠశాల కేజీబీవీలను కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు. పాఠశాలలోని విద్యార్థుల హాజరును పాఠశాల ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు. అన్ని తరగతి గదుల్లోకి వెళ్లి తరగతులు జరుగుతున్న తీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. టాయిలెట్ను పరిశీలించి డోర్లకు మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. సరిపడా ఫర్నిచర్ ఉందా, బోధన ఎలా జరుగుతుంది, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రిన్సిపాల్ సాగర్ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. చిన్న గదిలో నిర్వహిస్తున్న లైబ్రరీని పెద్ద గదిలోకి తరలించాలని సూచించడంతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని పుస్తకాలను సమకూర్చాలన్నారు. లైబ్రరీకి అవసరమైన టేబుల్, ర్యాకులు, సమకూర్చాల్సిన ఇతర సౌకర్యాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఎంసెట్, నీట్, ఐఐటీలో ప్రవేశాలను దక్కించుకునేలా వచ్చే వారం నుంచే శిక్షణ ప్రారంభించాలని ప్రిన్సిపల్కు సూచించారు. అనంతరం ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందించి అభినందించారు.